అందరికీ శనార్దులు. గరం గరం ముచ్చట్లతో గంగవ్వ మీ ముందుకొచ్చింది. గవార్తలైందో ఓ పాలి చూద్దాం మరి. సంక్రాంతి పండుగ అని చెప్పి అందరూ పట్నం విడిచి పల్లెబాట పట్టిండ్రు. పండుగకు సెలవులు కూడా ఇచ్చిండ్రు. మరి మా రాజగాడు ఏం చేస్తుండో ఓ పాలి చూద్దాం రండి. బట్టలు, పేస్ట్, బ్రష్, బుక్కులు బుక్కులు అంటే మనం ఇట్లయినా సులభం. అమ్మో మాస్క్ రా నాయన, మాస్క్ లేకపోతే కండక్టర్ ఆయనతో బయటికి వెళ్ళి ఇలా పోతాడు. మాస్క్ పెట్టుకోవాలి ఫస్ట్. ఆగో, వీడేంది నన్ను ఒక్కదాన్ని ఇడ్చిపెట్టి మొద్దుగా ఇంటికి పోతుండు. అరే రాజా, అరే రాజా వచ్చిందిరా ఇంటికి పోతంటే అస్సలు పోనీయది. ఏదో ఒకటి చెప్పాలి మాకు పక్క. అరే రే, ఏడు కోతలేనక్క, ఎప్పుడన్నా ఊరికోతే అన్ని ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటున్నాక. నేను చూస్తూనే ఉన్నా. నీకు రోజు తినిపించింది, పైసలు ఇచ్చింది, అన్నీ పోతాయిరా. నన్ను ఇడిచిపెట్టి ఎట్లా పోతావురా అక్క? నాకు మూడు రోజుల నుంచి పానం మంచిగా ఉంటలేదక్క, మొత్తం జ్వరం వచ్చినట్టు అవుతుంది. అందుకే నేను ఇంటికి పోదాం అనుకుంటున్నా. ఆహా, ఒగలు బంద్ చేయరా. ఇట్లనే ఎన్కట్టుకొక్కడు నీలాంటోడే ఒగలు ఒగలు అని నగలు ఎత్తుకొని పోయిండంట. అయినా నీకేమైందిరా, మంచిగానే తింటున్నావు కదా. నాకు ఈ మధ్య పానం మంచిగా ఉంటలేదక్క. సోమవారం సోయి ఉంటలేదు, మంగళవారం మత్తి ఉంటలేదు, బుధవారం బుద్ధి ఉంటలేదు, గురువారం గుర్తుంటలేదు, శుక్రవారం ఏమో సుక్కలు కనిపిస్తున్నాయి, శనివారం చెవులు వినిపిస్తలేవు, ఆదివారం ఆకలి అయితే లేదక్క. అందుకే నేను ఇంటికి పోదామనుకుంటున్నా. ఆహా తమ్మి, నువ్వు చిన్నగున్నప్పుడు ఒగలవాడి షాప్లో చాక్లెట్లు ఎత్తుకొచ్చినవన్నీ మర్చిపోయినా అనుకున్నావా? సప్పుడంగా బ్యాగు ఇంట్లో పెట్టిపో. ఏంది, నువ్వేమో మంచిగా పొద్దుగాల లేవంగానే అందరికీ శనార్థులు గరం గరం ముచ్చట్లతో మీ గంగవ్వ ముందుకొచ్చిందని అంటావు, మళ్ళా మళ్ళీ సాయంత్రం కలుద్దాం అంటావు. నేను మా ఊరికి పోయి దోసగాలం కలిస్తా అంటే తప్పై నాదక్క. అయినా నువ్వు ఇంటికి పోనీక పైసలు ఎవరిస్తారు? పాత ఇన్ప సామాన్లే, ప్లాస్టిక్ డబ్బాలు, టీవీలు, సిడీ ప్లేయర్లు అన్నీ కొంటాం. తీసుకురండి తీసుకురండి. అరే ఆయనంత టీవీ అమ్మేసినవా ఏంది? నేను పొద్దు మీకు వచ్చినాక నీ పని చేస్తా బిడ్డ. వామ్మో, మా అక్క వస్తే ఓనియదురా నాయన, ఈ దయ్యం రాకముందే నేను పోవాలి ఇక్కడికి వెళ్ళి. వీడెప్పుడు ఇంతే ఆగమాగం చేస్తాడు. Thank you.